पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर, महबूब नगर జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 2009లో ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆనాడు ఇక్కడికి వచ్చినామంటే అప్పటి నుండి ఈ జిల్లాతో అనుబంధం, అప్పటి నుండి ఇక్కడ జిల్లా పార్టీతోని కార్యకర్తలతోని నాయకులతోని ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అన్నది నా జీవితంలో ఎదురైనటువంటి ఒక మంచి ఘటనగా నేను అనుకుంటూ ఉంటాను. అందుకే నిజామాబాద్ వాళ్ళు ఎట్లయితే నా దగ్గరికి అధికారంతో వస్తారో మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నా దగ్గరికి అట్లనే అధికారంతో వచ్చి ఏమన్నా పనులున్నా ఏమున్నా చెప్పేది ఉన్నా మాట్లాడేది ఉన్నా ఆపత్తికి సంపత్తికి వచ్చిపోతూ ఉంటారు. ఇవాళ కూడా మరి మహబూబ్ నగర్లో గౌరవనీయులు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వారి సోదరులు మరి మొన్ననే గతించినారు. వారి ఇంటికి పోయి వారిని పరామర్శ చేయడానికి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంటుంది. ఇంకొక సెంటిమెంట్ మహబూబ్ నగర్ జిల్లాతో ఏంటంటే ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం, ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, 50 మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం. మనం తెలంగాణ ఉద్యమంలో బాధపడేటోళ్ళం. పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోన మన పాలమూరులోన అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వలసల్ని ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామాన తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం. ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం. అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్, 35 లక్షల ఎకరాల పైచిలుకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్న వాళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది. అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు మనకు రావాల్సిందే, మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసిండ్రు. ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు, అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు, అక్క గుర్తుందా 2009లో మనం ప్రచారానికి పోతే 5 రోజులకోసారి 7 రోజులకోసారి మంచినీళ్ళు వస్తుండే, అది 14 రోజులకోసారి వస్తుండే. మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తూ ఉండే, ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి ఆనాడు ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం. కేవలం తెలంగాణ వచ్చినాక 10 అంటే 10 ఏళ్లలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం, అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది. ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి, నెట్టెంపాడ్, కోయిల్ సాగర్, భీమా, వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన 10 ఏళ్లలో మనం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు 5 ఏళ్ల కిందటిదాకా కూడా ఉండే. అక్కడి నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి. అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించటం. సరే, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతూ ఉన్నాను, మనం ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒక్క అడుగు వెనుకకు పడితే 10 అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి,
అనలైజ్ చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి, పట్టుబట్టాలి, కొట్లాడాలి, మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి. అని వెనకకు పోయేది లేదు, గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. ఎందుకంటే మనం పనిచేసినాం, హార్ట్ఫుల్గా పనిచేసినాం, మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, రిజల్ట్ ఇట్లా వచ్చింది. అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో 70% రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా 70-80% మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అధైర్యపడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం, మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు, కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకు మళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా 90% మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం. ఏనుగెళ్ళింది, తోక ఇక్కింది అంటారు, గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి. 90% పని ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 10% పని మిగిలింది. మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు 5 పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. 69 టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మన నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, రిజర్వాయర్లు అన్నీ కూడా 90% అయిపోయినాయి. మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి. అందులో నార్లాపూర్లో మీ అందరు గుర్తుండుంటుంది, కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం. సో ఇప్పుడు మిగతా 10% వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక 10 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు పారేటటువంటి ఆస్కారం ఉంది. ఇంకొక 2 లక్షలు మన వికారాబాద్, కొడంగల్, అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించిన, దొంగ కేసులు పెట్టించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి. దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది. ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక 2 పంటలకు పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది. త్వరితగతిన ఈ పంటలు, ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దీని వెనుక మతలబ్ ఏందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడారు, ఏం చేస్తున్నారు, ఏం సంగతి అని. రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం. మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడున్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి. అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు, మనకు ఆయకట్టు పెంచినప్పుడు, ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం? దానివల్ల జరిగేదేంది? ఇంకో 2 సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది. దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్టు హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, ఏమని, మోడీ గారితో సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడారు. మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు?
మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో, కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి, నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి, శ్రద్ధ దాని మీద పెట్టండి, రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా, పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ పర్టికులర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించాలనో అన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఇవాళ మొత్తానికి మొత్తంగా 90% పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 10% పనులు పూర్తి చేయడం మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇంకొక మాట, మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు, 20 లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు. నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు అర్థమవుతలేదు, ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది. రేషన్ కార్డు అప్లికేషన్ అయినా, వితంతు పెన్షన్ అప్లికేషన్ అయినా, ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది. ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజలు లైన్లో నిలబెట్టిండ్రు. అది అయిపోయింది. సరే, ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. ఇవాళ ఆల్రెడీ తొమ్మిదో తారీఖు జనవరి 1 నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి 9 అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు. అక్కడనో ఇక్కడనో 2-3 జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు, మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం, రైతు బంధు ఊసలేనటువంటి సందర్భం. ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే, అరే 4 రోజులు ఇయ్యరా, 2 నెలలు ఇయ్యరా అంటున్నారు. తప్పకుండా ఇస్తాం, 100 రోజులు కూడా ఇస్తాం. కానీ మేము కోరేది ఒకటే, ఆల్రెడీ 44 లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం. కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్. దానిలో పనేం లేదు కదా, కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా, అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా, దానికి సమయం ఎందుకు? దాన్ని మాత్రం జనవరి 1 నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం, 100 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 200 యూనిట్లు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి మీరు. ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే, మీరు కట్టుడెందుకు, వాళ్ళ వల్ల మళ్ళీ మనకు వాపసు ఇచ్చుడెందుకు? కట్టకుంటే మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది, కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం, సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి, మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా, ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి, వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి పార్లమెంటులో ఏనాడైనా, అది 2009 కావచ్చు, 2004 కావచ్చు, అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే, బీజేపీ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే. కేవలం మాట్లాడేటటువంటి పార్టీ, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా, గిదే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని, ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు, కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.